హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కర్ణాటక స్టైల్ గుత్తి వంకాయ కూర ఎలా చేస్తారు, అదేవిధంగా ఆంధ్ర స్టైల్ ఎలా చేస్తారు, ఈ రెండిట్లో ఏది ఈజీగా ఉంటుంది, ఏది బాగుంటుంది అనేది మీరు ఆ రెసిపీ చూసిన తర్వాత కమెంట్స్లో చెప్పండి. మనం ముందుగా మన సబ్స్క్రైబర్ రమక్క చేసి పంపించారు కర్ణాటక స్టైల్ గుత్తి వంకాయ కూర, తర్వాత నేను చేశాను మన ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కూర. మన రమక్క అంటున్నారు మీ ఆంధ్ర స్టైల్ చాలా కష్టం, మా కర్ణాటక స్టైల్ గుత్తి వంకాయ చూడండి ఎంత ఈజీగా ఉందో, చాలా టేస్ట్గా కూడా ఉంటుందని చెప్తున్నారు. చూసేద్దాం తను ఎలా చేస్తుందో. నార్మల్గా మీకు యాజ్ యూజువల్ తెలిసిందే, గుత్తి వంకాయలని ఈ విధంగా కట్ చేసుకోవాలి, గుత్తులుగా కట్ చేసుకోవాలి వంకాయల్ని. తర్వాత అందుకు మనకు మసాలా కావాలి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ధనియాల పొడి, తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, కొబ్బరి, పట్టా, ఏలకులు, లవంగాలు, పసుపు, ఇవన్నీ కూడా మనకు మసాలా కావాలి. వీటన్నిటిని కూడా మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం కుక్కర్ పెట్టుకొని. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో వేస్తున్నాం పట్టా, లవంగాలు, ఏలకులు. ఇవి వేసిన తర్వాత మనం ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ లోపు. ఆ తర్వాత ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో ఆనియన్ వేసేసుకున్నాం. ఇక్కడ అక్క పంపడంలో ఒక క్లిప్పింగ్ పంపించలేదు, అందువల్ల నేను అది వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను. ఇవి మనకు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ని వంకాయల్లో కూర్చుకోవాలి. కూర్చుకున్న తర్వాత ఈ ఆయిల్లో వేసుకొని బాగా మగ్గించుకోవాలి, లేదా ఒక్క విజల్ వస్తే సరిపోతుంది కుక్కర్లో కానీ అయితే. లేదంటే నార్మల్గా వంకాయలు కుక్కర్లో అవసరం లేదు, నార్మల్గా కూడా మనకు ఉడికిపోతాయి. మనకు తొందరగా కావాలంటే ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, చూసేందుకే చాలా ఎమ్మీగా ఉంది కదా. ఇది కర్ణాటక స్టైల్ గుత్తి వంకాయ కూర, రమక్క చేసి పంపిన ఈ గుత్తి వంకాయ కూరకి మీరు ఈజీగా ఉందంటారా, లేదా ఎలా ఉంటుంది టేస్ట్ అంటున్నారా? టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట, కానీ నాకెందుకో మన వంకాయ కూర కంటే కూడా అక్క చేసింది చాలా ఈజీ అనిపిస్తుంది. రమక్క థ్యాంక్ యూ సో మచ్, మా కోసం ఇంట్లో ఉన్న 4 వంకాయలతో గుత్తి వంకాయ కూర చేసి పంపినందుకు. ఎందుకంటే నేను ఆ రోజు గుత్తి వంకాయ కూర చేసినప్పుడు అక్క చెప్పింది మీ రెసిపీ చాలా పెద్దదిగా ఉంది, మాది చూడండి ఎంత సింపుల్గా ఉందో అని చెప్పి ఒక 4 వంకాయలు మన కోసం చేసి పంపించారు. థ్యాంక్ యూ రమక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం ఆంధ్ర స్టైల్కి వచ్చేద్దాం. ఇప్పుడు మనకు కావాలి, ఇందులో మనం వేసుకున్నాం ఎండుమిర్చి, తర్వాత ధనియాలు, కొద్దిగా జీలకర్ర, తర్వాత పల్లీలు అంటే వేసుకునే పప్పులు, ఇవన్నీ వేసుకుని డ్రైగా వేయించుకుంటున్నాం. మనం ఆయిల్ వేయట్లేదు. డ్రైగా వేయించుకున్న తర్వాత మనం వంకాయల్ని గుత్తులుగా కట్ చేసుకోవాలి. తర్వాత మనం వెల్లుల్లి రెబ్బలు, తర్వాత అందులో అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేసుకున్నాం, కావాలి అంటే, లేదన్నా పర్వాలేదు, పసుపు, తర్వాత ఈ మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ ఆప్షనల్, కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు, ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది. తర్వాత అందులో యాడ్ చేస్తున్నాం సాల్ట్, సాల్ట్ యాడ్ చేసి తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ డ్రైగా ఫ్రై చేసుకున్నవన్నీ కూడా ఇందులో వేసేసి వీటిని మెత్తగా మనం పొడి పౌడర్ చేసుకున్నాం. ఈ లోపల మనం ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం, అదేవిధంగా వంకాయలు కూడా గుత్తులుగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం కొద్దిగా ఆనియాన్ని ఇందులో వేసుకున్నాం, వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకున్నాం, పేస్ట్ చేసుకున్నాం. పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ లోపల చింతపండు కొద్దిగా నానబెట్టి పెట్టుకున్నాం, అది కూడా ఇందులో వేసేద్దాం. పేస్ట్ చేసుకునే ముందే ఇందులో వేసుకొని మొత్తాన్ని కూడా పేస్ట్ చేసేసుకున్నాం. సో మొత్తాన్ని పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఇది వంకాయలో కూరవడానికి రెడీ అయిపోయిందన్నమాట. సో రమక్క చేసిన దానిలో ఎండుమిర్చి కారం కంటే కూడా పచ్చిమిర్చి కారమే ఎక్కువ వేశారక్క. ఇక్కడ మనం ఎండుమిర్చి కారం వేసుకుంటున్నాం. తర్వాత మనం మిగిలిన చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ మిగిలిన ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో కలిపేసుకున్నాం. ఇందులో కలిపేసుకొని ఇప్పుడు మనకు పేస్ట్ రెడీ అయిపోయింది. ఇది మనం వంకాయల్లో కూర్చుకుందాం. వంకాయల్లో కూర్చుకున్న తర్వాత ఈ లోపల మనం తర్వాత మళ్ళీ ఫ్రైకి కొద్దిగా ఆనియన్, తర్వాత టమాటా అన్ని కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, నేను కుక్కర్లో చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు, త్వరగా అయిపోతుందని. సో నా చేతిలో కెమెరా ఉండడం వల్ల మీకు కరెక్ట్గా చూపించలేకపోతున్నాను. నాకు ఎక్కువ
పచ్చెనగపప్పు అంటే చాలా ఇష్టం, అందువల్ల ఎక్కువ వేస్తుంటాను నేను తాలింపులో. ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, కొద్దిగా మినపప్పు వేశాను తాలింపుకి. ఇవన్నీ కూడా మనకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు వేసేస్తున్నాం ఉల్లిపాయలు. ఉల్లిపాయలు వేసేసిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు వేస్తున్నాం. తర్వాత ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా మనకు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకున్నాము. అవి ఫ్రై అయిన తర్వాత మనం వేసుకున్నాం టమాటాని. టమాటా వచ్చి మనం ఎప్పుడు కూడా ఉల్లిపాయలతో వేయకూడదు. ఉల్లిపాయలతో వేసినప్పుడు ఏమవుతుందంటే ఉల్లిపాయలు ఫ్రై అవ్వకుండా కుక్ అవుతాయన్నమాట. మనకు ఫ్రై అయితేనే ఉల్లిపాయల టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ లోపల మనం ఇవన్నీ కూడా ఈ విధంగా కూర్చిపెట్టేసుకుందాం. మనకు ఆంధ్ర వాళ్ళకి గుత్తి వంకాయ కూర అంటే నోరు ఊరుతుంది కదా. యాక్చువల్గా మాకు బెంగళూరులో మన వంకాయలు అయితే దొరకవు. ఈ వైట్ వంకాయలు దొరుకుతాయి, అవి అయితే టేస్ట్గానే ఉండవు. అందువల్ల మేము ఎప్పుడు కూడా కర్ణాటకలో వంకాయలే కొనము. సో ఇప్పుడు మేము చూసిన వంకాయలు తమిళనాడు వంకాయలు. సో తమిళనాడుకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకుంటాం, ఆంధ్రాకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకుంటాం. మేము వంకాయ కూర తినాలంటేనే ఈ రెండు దగ్గరకి వెళ్ళినప్పుడు మాత్రమే వంకాయలు తెచ్చుకుని వండుకుంటాం. అస్సలు బాగుండవు బెంగళూరులో అయితే. చూసారా, ఇప్పుడు మనం టమాటా కూడా వేసేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం గుత్తిగా కూర్చుకున్నాం కదా, అన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకొని కొద్దిగా వాటర్ పోయికో ముందే మనం పైకి కిందకి ఎగరేస్తూ, అంటే మనం గెంటితో కలిపితే మళ్ళీ చెదిరిపోతుంది, అందువల్ల కొంచెం ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా కొంచెం ఎగరేసుకుంటూ అన్నీ కూడా కొద్దిగా, అంటే ఆయిల్లో ఈ మనం ఈ వంకాయలన్నీ కూడా కొద్దిసేపు అంటే ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగానే ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత మనం ఈ మిక్సీ జార్ కడిగి పెట్టుకున్న వాటర్ని అందులో వేసి ఒక్క విజిల్ అయితే సరిపోతుంది, వంకాయలకి ఎక్కువసేపు అవసరం లేదు. చూసారా ఫ్రెండ్స్, మీకు ఏ గుత్తి వంకాయ కూర నచ్చిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.